ఇది ఫ్రీ జూమ్ ఐడిలోకి మనం మన ఈమెయిల్ ఐడితో మనం లాగిన్ అయితే ఇట్లా వస్తుందండి. ఇట్లా వచ్చాక ఫస్ట్ ఆప్షను న్యూ మీటింగ్ అని ఉంటుంది. న్యూ మీటింగ్కి వెళ్తేనేమో మనం ఇమీడియట్గా స్టార్ట్ చేసేయచ్చు. పర్సనల్ ఐడి సేమ్ యూజ్ చేయమనాలి. అప్పుడు అంత ఇది ఎప్పుడు ఇక అన్ని మీటింగ్స్కి అదే ఐడి ఉంటుంది, లేదా మనం కావాలి అంటే మనం మార్చుకుంటుండొచ్చు. ఇది ఆన్ పెడితే మాత్రం సేమ్ ఐడి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత జాయిన్ మీటింగ్ అంటేనేమో ఇక్కడ మీటింగ్ ఐడి, తర్వాత మన నేమ్ ఏది కావాలో అది పెట్టుకోవటం, జాయిన్ అన్నాక పాస్కోడ్ అడుగుతుంది. అట్లా మనం పాస్కోడ్ ఇచ్చి జాయిన్ అవుతాము. ఇక్కడ కింద మనం వీడియో ఆన్ ఉండాలా, ఆడియో ఆన్ ఉండాలా, లేదా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు ముందే కావాలంటే. తర్వాత ఇదేమో షెడ్యూల్ మీటింగ్, అంటే ఫర్దర్గా మన ఈ అకౌంట్లో నుంచి 20-30 మందిని మనం షెడ్యూల్ చేసుకొని మీటింగ్ కండక్ట్ చేయడానికి షెడ్యూల్ మీటింగ్ వాడతాము. షెడ్యూల్ మీటింగ్లోకి వచ్చేసరికి మనం నేమ్ ఏది కావాలో అది పెట్టుకోవచ్చు, బై డిఫాల్ట్ ఇది వస్తుంది. డేట్ మన ఇష్టము. తర్వాత యూజువల్గా 30 మినిట్సే వర్క్ చేస్తుంది. తర్వాత రిపీట్ ఆప్షన్ కూడా మనం వాడుకోవచ్చు, మనం డైలీ కావాలా వీక్లీ కావాలని. సండే సండే మీటింగ్కి వీక్లీ పెట్టుకోవచ్చు, డైలీ మీటింగ్కి డైలీ అని పెట్టుకోవచ్చు. అది ఆటోమేటిక్గా రిపీట్ అవుతూ ఉంటుంది మీటింగ్ స్లాట్. తర్వాత యూజ్ పర్సనల్ ఐడి పెట్టుకోవాలి, ఎందుకంటే సేమ్ ఫిక్స్డ్ ఉంటుంది, అదే ఐడి, పాస్కోడ్ అదే ఉంటుంది. ఇది రిక్వైర్ మీటింగ్ పాస్కోడ్ అంటే మనం పెయిడ్ అకౌంట్లో అయితే పాస్కోడ్ లేకుండా కూడా ఓన్లీ లింక్తో వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. ఇది ఫ్రీ అకౌంట్ కాబట్టి దీనికి ఇది ప్యాసివ్గా ఉంది, హైలైట్ కావట్లేదు. పాస్కోడ్ మనం మార్చుకోవచ్చు. యూజువల్గా పాస్కోడ్ కొంచెం సింపుల్గా పెట్టుకోవాలంటే 4 వన్స్ అట్లా ఏదైనా సింపుల్గా టైప్ చేసేవాళ్ళకి ఈజీ ఉంటుంది, టైప్ చేసేవాళ్ళకి ఈజీ ఉంటుంది. ఎనేబుల్ వెయిటింగ్ రూమ్ అనేది ఆఫ్ పెట్టుకోవాలండి, ఎందుకంటే పార్టిసిపెంట్స్ రాగానే మళ్ళీ హోస్ట్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు రాగలరు, ఇది ఆన్ ఉంటే. సో ఇది ఆఫ్ పెట్టుకోవడం బెటర్. ఇది ఓన్లీ ఎలో అథెంటికేటెడ్ యూజర్స్, అదేం పెద్ద అవసరం లేదు. హోస్ట్ వీడియో ఆను, పార్టిసిపెంట్ వీడియో ఆను ఇవి పెట్టుకోవాలి. అడ్వాన్స్డ్ ఆప్షన్స్లోకి వచ్చాక ఇక్కడ అలౌ జాయిన్ బిఫోర్ హోస్ట్ అని, హోస్ట్ లాగిన్ అవ్వకపోయినా కానీ ఈ మీటింగ్ రూమ్లోకి పార్టిసిపెంట్స్ ఎంటర్ అయ్యి వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఈ పార్టిసిపెంట్స్కి వీడియో ఆన్ ఇవ్వాలా, లేదా హోస్ట్కి వీడియో ఆన్ ఇవ్వాలా, లేదా ఇక్కడ మన ఆప్షన్స్ ఉన్నాయి, కామన్గా ఆన్ ఇస్తాముగా అది. అంతేనండి, ఇవి కామన్ ఫీచర్స్ ఇన్ దిస్. యాడ్ టు క్యాలెండర్ అంటే క్యాలెండర్కి యాడ్ అవుతుంది, అదంతా మనకు అంత ఎసెన్షియల్ కూడా కాదు. ఇవండి.